భారత్ చైనాల రెండో యుద్ధం, దీనే సెకండ్ సైనో ఇండియా వార్, అలానే నాతులా చోలా క్లాషెస్ అని కూడా పిలుస్తుంటారు. ఈ యుద్ధం గురించి తెలుసుకునే ముందు 1962లో భారత్ చైనాల మధ్య జరిగిన మొదటి యుద్ధం గురించి ప్రధానంగా తెలుసుండాలి. యుద్ధాలు కేవలం స్వార్థం కోసమే రావు, మనుగడ కోసం కూడా మనం యుద్ధం చేయక తప్పదు. 1962లో భారత్ పటిష్టంగా లేనప్పటికీ సంరక్షణ కోసం బలవంతపు యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇరు దేశాల మధ్య మొదటి యుద్ధం జరిగి సుమారు 5 సంవత్సరాలు కావస్తుంది. మొదటి యుద్ధం గెలుపొచ్చిన ఊపుతో చైనా 1967లో మరోసారి భారత్ భూభాగమైన సిక్కింలో చొరబడేందుకు ప్రయత్నించింది. అక్కడి కొద్ది రోజుల క్రితం 1962లో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలని చైనా భారత్ను హెచ్చరించింది. దీనికి అప్పటి రక్షణ మంత్రి అయిన అరుణ్ జైట్లీ కూడా దీటుగానే బదిలిచ్చారు. 1962ను గుర్తు పెట్టుకోమని వార్నింగ్ ఇచ్చిన చైనా 1967ని మాత్రం మర్చిపోతుందని దీటుగా బదిలిచ్చారు. సిక్కిం రాష్ట్రం 1975కి ముందు స్వాతంత్ర్య రాజ్యంగా ఉండేది. ఈ ప్రాంతం నేపాల్, టిబెట్, భూటాన్ మరియు భారత్లోని వెస్ట్ బెంగాల్ ప్రాంతాలకు సరిహద్దును కలిగి ఉంది. సిక్కిం రాష్ట్రానికి తూర్పు దిక్కున నాథులా పాస్ మరియు నాథులా పాస్ కి నార్త్ వెస్ట్ లో చోలా పాస్ అనే రెండు పర్వత ప్రాంతాలు ఉన్నాయి. ఈ రెండు పర్వత ప్రాంతాలకు ఆనుకుని చుంబి అనే లోయ ఉంది. ఈ లోయ భూభాగం పైన 1967లో వరుసగా సెప్టెంబర్లో నాథులా కోసం, అలానే అక్టోబర్ 1న చోలా ప్రాంతం కోసం ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణలే యుద్ధానికి గల ప్రధాన కారణం. 1962 యుద్ధంలో భారత సైన్యం తమ శక్తికి మించి పోరాడినప్పటికీ చైనా చేతిలో ఘోర పరాజయాన్ని చూసింది. సుమారు 1300 మందిని పొట్టన పెట్టుకుంది. 1696 మంది ఆచూకీ తెలియలేకపోయింది. సుమారు 4000 మందికి పైగా బందీలను చేసింది. మొదటి యుద్ధం తర్వాత చైనా నుండి ఎదురుకాగల విపత్కర పరిస్థితులను ముందుగానే పసికట్టిన భారత్ తమ సైన్యాన్ని రెండింతలు పెంచుకుంది. సుమారు 2500 మంది సైనికులను సరిహద్దు ప్రాంతాలకు తరలించింది. సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో టెంట్లను వేసుకుని చైనా కదలికను గమనిస్తూ ఉంది. సైన్యం 1967లో మరోసారి నాథులా సెక్టార్ దగ్గర సిక్కింలోకి చొరబడేందుకు ప్రయత్నించింది. ఆ ఏడాది ఆగస్ట్ 13న చైనా బలగాలు నాథులా గమను గుండా సిక్కింలోకి చొచ్చుకొచ్చాయి. దీన్ని పసిగట్టిన భారత్ దళాలు వెనక్కి వెళ్లాలని హెచ్చరించాయి. తర్వాత సెప్టెంబర్ 11 నుంచి 14 తేదీల్లో అక్టోబర్ 1ని కూడా చైనా ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టింది. అక్టోబర్ 1న నాథులా సమీపంలోని చోలా ప్రాంతంలో మన భూభాగంలోకి అడుగుపెట్టిన చైనా సైన్యం కాల్పులకు తెగబడింది. సిక్కింలోని ఆ ప్రాంతం తమదని వాదించాయి. చైనీస్ ఆర్మీ దుందుడుకు చర్యను భారత బలగాలు ధీటుగా ఎదుర్కొన్నాయి. 1962 యుద్ధంలో ఓడడంతో కసిమేదున్న భారత్ సైన్యం ఈసారి తన బలమేంటో శత్రువులకు రుచి చూపింది. చైనా సైనికుల మీద విరుచుకుపడిన భారత్ సైన్యం పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 400 మందిని ఏరిపారేసింది. భారత్ దెబ్బకు చైనా సైన్యం తోకముడిచింది. దీంతో అప్పటికి ఇరు దేశాల సైన్యం మధ్య ఘర్షణ సద్దుమణిగింది. ఆ దెబ్బతో 1975 వరకు భారత సరిహద్దులో బుల్లెట్ పేల్చడానికి కూడా చైనా సాహసించలేదు. భారత రక్షణ శాఖ దగ్గరున్న లెక్కల ప్రకారం 1967లో చైనా ఆర్మీ దాడిలో 88 మంది భారత సైనికులు మరణించారు, 163 మంది గాయపడ్డారు. ఇండియన్ ఆర్మీ దెబ్బకు 340 మంది చైనా సైనికులు చనిపోయారు, 450 మంది గాయపడ్డారు. 5 ఏళ్ల క్రితం జరిగిన యుద్ధంలో ఓడిన భారత్ నుంచి ఈ స్థాయిలో ప్రతిఘటనను చైనా ఊహించలేకపోయింది. 1967 నాటికి సిక్కిం భారత యూనియన్ లో చేరలేదు, కానీ దాని రక్షణ మాత్రం భారత్ పర్యవేక్షించింది. చివరికి 1975లో సిక్కిం 16వ భారత రాజ్యాంగ సవరణ ద్వారా భారత్లో 22వ రాష్ట్రంగా ఏర్పడింది. మా వివరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.